బీజేపీ ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దామచర్ల జనార్దన్ నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ వారిని అరెస్టు చేసిన పోలీసులు టీడీపీ కార్యకర్తలను ఎందుకు అరెస్ట్ చేయలేదని బాలినేని ప్రశ్నించారు. నిజంగా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నావు అనిపిస్తా ఉంది. దానికి ఏం మాట్లాడతావు నిన్న జనార్దను? నీచుడా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఆడవాళ్ళు ఆడవాళ్ళని మా కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తావా? సిగ్గులేదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అంత కర్మ మా బట్టి 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాను. అంత కర్మ నా బట్టి నా కుటుంబాన్ని బయట వేసుకుంటావా? అప్పటికి చెప్పుకోలేని చెప్పలేదు. నేను చేసిన కార్యక్రమం 4 గంటలకి మా పార్టీ కార్యకర్తలు మేము చేశారు. మరి తెలుగుదేశం వాళ్ళకి నేను వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చి కూర్చున్న తర్వాత ఓ తెలుగుదేశం వాళ్ళకి అరెస్ట్ చేయలేదు కదా అని చెప్పి అప్పుడు వాళ్ళ ఇళ్ళకి పోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు అర్థం కావటంలే. కొలిడయ్యారా? దేనికి ఇప్పుడు ఉన్న ఎస్పీని మార్పించారు. మరి బీజేపీ అలయన్స్ తోటి ఈ రకంగా ఎస్పీని పంపించుకొని ఈ రకంగా అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేయటం ఎంతవరకు సబబం ఒకటి అడుగుతా ఉన్నాం.